हाई फ्रेंड्स मन स्कैन सिंगल फोटो अंटे चाला फोटोलनु स्कैन तर्वात सिंगल फोटो नुंची सेपरेट फोटोलनु एला ऑटोमेटिक चेयाली अंटे मन मैनुअल क्राप एंड कट चेयडम काकुंडा ऑटोमेटिक चेयडम कोसम एला मनं चेयोच्चु अनेटुवंटिदी దాన్ని నేను ఈరోజు చూపిస్తాను. అది కూడా మూడు రకాల విధానాలు నేను చూపిస్తాను. రెండు అడోబ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు, అదేవిధంగా ఒక ఓపెన్ సోర్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ని ఉపయోగించి కూడా ఎలా చేయవచ్చు అనేటువంటి నేను ఈరోజు చూపిస్తాను. ఆ తర్వాత వీటిని సపరేట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజుకి అంటే ఎన్ని కేబీస్ కావాలనేటువంటి దాన్ని ఎలా మార్చుకోవాలనేటువంటిది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం ఉపయోగించేటువంటి టూల్ వచ్చి అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్స్. అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్స్లో ముందుగా మనం ఈ ఫోటోస్ని స్కాన్ చేసినటువంటి ఫోటోస్ని సింగిల్ ఫోటోని మనం సపరేట్ ఇమేజెస్ లాగా సేవ్ చేయడం కోసం ఎలా చేయాలో చూడండి. ముందుగా ఫోటోషాప్ ఎలిమెంట్స్ ఓపెన్ చేసుకుందాం. ఫోటోషాప్ ఎలిమెంట్స్ ఈ విధంగా ఓపెన్ అయింది చూడండి. ఓపెన్ అయిన తర్వాత మనం స్కాన్ చేసుకున్నటువంటి ఇమేజ్ని ఓపెన్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ స్కాన్ చేసినటువంటి ఇమేజ్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇది స్కాన్ చేసినటువంటి ఒక సింగిల్ ఇమేజ్. దీంట్లో అందరు స్టూడెంట్స్ యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఒకేసారి స్కాన్ చేసాం. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్విక్ గైడెడ్ అడ్వాన్స్ అని ఉంది కదా, అడ్వాన్స్ అనేది నేను క్లిక్ చేశాను చూడండి. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో ఇమేజెస్లోకి వెళ్ళి డివైడ్ స్కాన్ ఫొటోస్ అంటాను చూడండి. డివైడ్ స్కాన్ ఫొటోస్ ఇది క్లిక్ చేయగానే చూడండి ఏం జరుగుతుందో మీరే గమనించవచ్చు. ఒక్కొక్క ఫోటో సపరేట్ అవుతూ కింద మనకు వస్తుంది చూడండి. ఒక్కొక్కటి చూడండి, ఇందులో 30 ఇమేజెస్ ఉన్నాయి. 30 ఇమేజెస్ కూడా సపరేట్ అవుతున్నాయి. చూడండి 30 ఇమేజ్ సపరేట్ అయిపోయి సపరేట్ ఫైల్స్ లాగా వచ్చాయి. వీటిని మనం సేవ్ చేసుకోవడం కోసం ఒక ఈజీ మెథడ్ ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ ఆల్ అందాం. క్లోజ్ ఆల్ అనగానే ఇక్కడ అడుగుతుంది మనకు సేవ్ చేయాలా వద్దా అనేది. ఇక్కడ అప్లై టు ఆల్ అని చెప్పి ఎస్ అని క్లిక్ చేస్తాను. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. నేను ఇదే ఫోల్డర్ తీసుకొని ఎంటర్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వాలిటీ ఎంత కావాలనేది, అంటే ఇక్కడ మనకి ఏ క్వాలిటీ కావాలి, హైయా మీడియమా లో అనేది. నేను ఇక్కడ లో తీసుకున్నాను, ఓకే ఇస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇమేజ్ సేమ్ అదే క్వాలిటీలో కావాలనుకుంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. ఈ విధంగా ఒక్కొక్క ఇమేజ్ మనం సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత మనకు ఇమేజెస్ అన్నీ వచ్చేస్తాయి. ఇలా ఒక సింగిల్ ఫైల్లో నుంచి మనం ఇమేజ్ అన్నింటినీ సపరేట్ చేసుకున్నాం చూడండి. ఒక సింగిల్ ఫైల్ నుంచి ఇమేజ్ అన్ని కూడా సపరేట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది చూడండి. ఈ విధంగా 30 ఇమేజ్ ఉంటే 30 ఇమేజ్ సపరేట్ అయ్యాయి. వీటిని మనం రీసెర్చ్ చేసుకోవడానికి మనం ఎలా అనేటువంటి నేను చెప్తాను. అదేవిధంగా ఫోటోషాప్ను ఉపయోగించి చేయడం అనేటువంటి చూద్దాం. దీనికోసం ఫోటోషాప్ ఓపెన్ చేయాలి. ముందుగా చూడండి ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనం స్కాన్ చేసినటువంటి ఇమేజ్ని ఓపెన్ చేయాలి చూడండి. స్కాన్ చేసినటువంటి ఇమేజ్ని ఓపెన్ చేద్దాం. ఇది స్కాన్డ్ ఇమేజ్. దీని నుంచి మనం సపరేట్ చేయడం కోసం ఫోటోషాప్లో ఉండేటువంటి ఒక ఆప్షన్ చూడండి. ఫైల్లో ఆటోమేట్లో క్రాప్ అండ్ స్ట్రేటన్ ఫొటోస్ అని చూడండి. ఇది క్లిక్ చేసినప్పుడు మనకు ఒక్కొక్క ఫోటో ఆటోమేటిక్గా క్రాప్ అంటే కట్ అవుతూ అందులోంచి సపరేట్ ఫోటో లాగా సేవ్ అవుతుంది చూడండి. ఇది కూడా ఒక ఆప్షన్. దీనికంటే ఫోటోషాప్ ఎలిమెంట్స్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఫోటో సపరేట్ అవుతున్నాయి చూడండి. మనకు అన్నీ సపరేట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫోటో ఇక్కడ మనకు వచ్చేస్తుంది. మీరు గమనించినట్లయితే ట్యాబ్ చూడండి, డిఫరెంట్ ఫొటోస్ సపరేట్గా ఫొటోస్ ఒక్కొక్కటి మనకు సపరేట్ ఫొటోస్ లాగా వచ్చేసాయి. ఈ విధంగా కూడా మనం ఫోటోని క్రాప్ అండ్ సేవ్ చేసుకోవచ్చు, అంటే సపరేట్ చేసుకోవడం అనేటువంటి చేయవచ్చు. దానికి మనం ఫైల్లో ఆటోమేట్లో క్రాప్ అండ్ స్ట్రేటన్ ఫొటోస్ అనేటువంటి ఆప్షన్. ఇది ఫోటోషాప్లో చేసేటువంటి విధానం. సేవ్ చేసుకోవాలంటే జస్ట్ వీటిని మనం ఒకసారి క్లోజ్ అవ్వాలని కొట్టేసి
ఒక్కొక్కదానికి ఎస్ అని క్లిక్ చేసి మనం ఒక్కొక్కదానికి పేరు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫోటోషాప్ కాకుండా ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అయినటువంటి గింప్ని ఉపయోగించి మనం ఎలా చేయాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను. అయితే ముందుగా మనం గింప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక ప్లగ్గిన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రెండు లింకులు కూడా, అంటే గింప్ యొక్క లింక్ అదేవిధంగా ప్లగ్గిన్ లింక్ రెండు కూడా నేను మీకు ఇస్తాను. అవి రెండు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఫిల్టర్స్లో స్పెషల్గా ఒక ఆప్షన్ మనకు డివైడ్ స్కాన్డ్ ఇమేజ్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఇది యాడ్ అయిన తర్వాత సేమ్ ఇంతకు ముందులాగే మనం ఓపెన్ చేస్తాం ఇమేజ్. మనం ఏ ఇమేజ్ని అయితే స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని నేను ఓపెన్ చేస్తాను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ మనం స్ప్లిట్ చేయాలి కాబట్టి ఫిల్టర్స్లోకి వెళ్ళి డివైడ్ స్కాన్డ్ ఇమేజ్ అనేటువంటి తీసుకుంటాం. చూడండి, ఇప్పుడు సెట్టింగ్స్ విండో వస్తుంది. దీంట్లో మనకి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, దాదాపు 30 ఉన్నాయి. కానీ ఇక్కడ డిఫాల్ట్గా మనకు మ్యాక్సిమం నెంబర్ 10 ఉంది కదా, కాబట్టి ఇక్కడ మనం 30 ఉన్నాయి కాబట్టి 30 తీసుకుంటున్నాను. ఇంకేమైనా ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా ఓకే ప్రెస్ చేసినట్టయితే అవి ఒక్కొక్కటిగా మనకు సపరేట్ అవుతాయి. చూడండి, మీరు గమనించవచ్చు ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని సపరేట్ చేయడం అనేటువంటిది చూస్తాం మనం. ఇప్పుడు ఫ్రెండ్ సపరేట్ చేస్తాం. ఈ విధానంలో డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్లోకి సపరేట్ అయినటువంటి ఇమేజెస్ అని కూడా ఈ విధంగా మనం గింప్ను ఉపయోగించి ఒక ఫిల్టర్ని ప్లగ్ఇన్ మనం ఇన్స్టాల్ చేసుకొని దీని ద్వారా మనం ఈజీగా ఒక ఇమేజ్ని స్ప్లిట్ చేసి అనేక ఫోటోస్గా సపరేట్గా చేయవచ్చు. ఈ విధంగా ఫోటోల్ని సపరేట్ చేసిన తర్వాత వీటిని మనం రీసైజ్ చేసుకోవడానికి reducephotosize.com అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ పైన క్లిక్ చేయటం రెడ్యూస్ ఫోటో సైజ్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఎస్ఎస్సి అప్లోడ్ ఫోటో సైజ్ అని ఉంది, ఎస్ఎస్సి అప్లోడ్ సిగ్నేచర్ అని కూడా ఉంటుంది. చూడండి, అంటే మనం సిగ్నేచర్ కూడా ఇట్లాగే సపరేట్ చేసుకోవచ్చు, ఫోటోస్ కూడా ఇట్లా సపరేట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఇమేజ్ని ఇక్కడ డ్రాప్ చేస్తాం. చూడండి, నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను. అంటే ఈ విధంగా వీటన్నింటిని కూడా నేను ఇందులో వేస్తాను. వేయగానే ఆటోమేటిక్గా ఇవి 30-40 KB మధ్యలోకి ఇవి వచ్చేస్తాయి. ఏదైనా ఒక ఇమేజ్ కరెక్ట్గా 30-40 మధ్యలోకి రాలేదనుకోండి, వాటిని మనం పెయింట్ బ్రష్లో ఓపెన్ చేసి రీసైజ్ ఆప్షన్ ద్వారా సింపుల్గా మనం వాటిని మళ్ళీ కొంచెం ఎక్కువైనా తక్కువైనా సైజ్ని మార్చుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి తీసుకుంటున్నాను, చూద్దాం ఏ సైజ్ వచ్చిందనేది. reducephotosize.com వెబ్సైట్ ద్వారా మనకు 39 మ్యాక్సిమం ఉంది, 24, 25, 26 కొన్ని 30 లోపల కూడా వచ్చాయి. ఇలాంటి వాటిని మనం సపరేట్గా మళ్ళీ పెయింట్ బ్రష్లో ఒకసారి రీసైజ్ చేసుకోవచ్చు. చూడండి, అంటే మ్యాక్సిమం అన్నీ కూడా కన్వర్ట్ అవుతాయి, కొన్ని ఏమైనా కాలేదంటే వాటిని ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు వీటిని మనం ఎడిట్ అనేటువంటి క్లిక్ చేసి పెయింట్ బ్రష్లో ఓపెన్ చేసినప్పుడు పెయింట్ బ్రష్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి 24.3 KB అని ఉంది. ఒకసారి సేవ్ చేస్తాను. చూడండి, 42 KB వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం తగ్గించాలి, అంటే 42 KB ఉంది కదా, దీన్ని నేను కొంత పర్సంటేజ్ తగ్గిస్తాను. చూడండి, ఒక 80% అని తీసుకున్నాను. తీసుకొని ఓకే కొట్టి ఇప్పుడు సేవ్ చేస్తాను. చూడండి, 44 అంటే ఇక్కడ కొంచెం పిక్సెల్స్లో చేంజ్ వస్తుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. చూడండి, మళ్ళీ ఒకసారి 34 వచ్చింది. అంటే ఇది ఓకే, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. అట్లాగే ఇంకొకటి ఇది ఓకే. ఈ విధంగా కొన్ని ఏవైనా మనకు చేంజ్ కాకుండా వాటిని మనం మార్చుకోవచ్చు. 36 వచ్చింది, ఇది ఓకే. ఈ విధంగా చూడండి, పెయింట్ బ్రష్లో మనం కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే వీటిని మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. 31 ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని 31-39 KB మధ్యలో ఉన్నాయి. ఇదే విధంగా సిగ్నేచర్స్ని కూడా మనం సెపరేట్ చేసుకొని వాటిని రీసైజ్ చేసుకోవచ్చు.
సెపరేట్ చేసుకోవడానికి మూడు మెథడ్స్ చెప్పాను. ఒకటి ఫోటోషాప్ ఎలిమెంట్స్ని ఉపయోగించడం, రెండవది అడోబ్ ఫోటోషాప్ని ఉపయోగించడం, మూడవది ఓపెన్ సోర్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ అయినటువంటి గింప్ని దాంతోపాటు ఒక ప్లగిన్ ఉపయోగించి ఎలా చేసుకోవాలనేటువంటి నేను ఇప్పుడు చూపించాను. ఈ వీడియోలో చూపించినటువంటి అన్ని టూల్స్ యొక్క లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హోప్ ఇది మీ అందరికి ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.